మొదటేమో ఒక 4-5 సినిమాలు సెకండ్ హీరోగా చేశాను, తర్వాత నుంచి మళ్ళీ ఫుల్గా హీరోగానే. ఎన్ని మూవీస్ వరకు చేశారు సార్ దాసరి నారాయణ గారు? దాసరి నారాయణ గారి దగ్గర దాదాపుగా 35 ఫిల్మ్స్ చేశాను. ఓ సార్, అంటే ఒక సంవత్సరంలో మీరు 20 మూవీల కంటే ఎక్కువగా, అంటే 20 సినిమాల కంటే ఎక్కువ చేశారంట కదా, అంటే ఒకే ఇయర్లో మొత్తం రిలీజ్ అయ్యాయంట? మొత్తం రిలీజ్ అయ్యాయి. ఇంకొకటి అంటే అంతకుముందు స్టార్ట్ అయ్యి అవి రిలీజ్ అవ్వక ఆగినాయి కానీ ఆ సంవత్సరం ఎక్కువ చేయటం మూలంగా కానీ ఒకే సంవత్సరంలో 26 ఎన్నో రిలీజ్ అయ్యాయి. 26 సినిమాలు ఒకే సంవత్సరం నిలబడి ఆ టైంలో అనేవారు ఈ మురళీ మోహన్ ఎప్పుడు ప్రతి శుక్రవారం సినిమా వస్తుందని. అట్లా అంటే దానికి ఒక కారణం ఉంది. నేను ఇందాక మీరు అడిగినట్టుగా లేట్గా ఎంట్రీ కదా నేను సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లోకి వచ్చి లేట్గా వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే అప్పటికి 32 ఇయర్స్తో స్టార్ట్ అయ్యాం, ఈ సినిమాలకు వచ్చేవాడు 33-34 నుంచి కన్ఫర్మ్డ్గా ఇక మనం సెటిల్ అయ్యాం, ఇక మనం దీని మీద ఇది చేయొచ్చు అని విజయవాడ వెళ్ళి విజయవాడలో ఉన్న బిజినెస్ క్లోజ్ చేసేసి ఫ్యామిలీ షిఫ్ట్ చేసి వచ్చాం. వచ్చినప్పుడు అప్పుడు ఒకటే ఆలోచన అనమాట, మనం మ్యాక్సిమం ఉంటే 10-15 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండలేము హీరోగా. అంటే అప్పటికే 33-34లోకి వచ్చామంటే 50 ఇయర్స్ వరకు హీరోగా చేయొచ్చు, ఇక ఆ తర్వాత చేయలేములే అని చెప్పి ఏ సినిమా వచ్చినా అన్నీ ఒప్పేసుకున్నా, లేదు కాదు అనకుండా. ఆ బిజీలో ఏమైందంటే హిట్స్ కూడా బాగానే వచ్చినాయి. రోజు 2 షిఫ్ట్ వర్క్ చేశాను, రాత్రిపూట కూడా, రాత్రిపూట ఈవినింగ్ 6 వరకు, 9 to 6 ఓ సినిమా చేస్తే నైట్ 6 నుంచి 2 o'clock దాకా అలా చేశాం. ఎప్పుడు నిద్రపోయేవాళ్ళు సార్? ఇక అప్పుడు వెళ్ళి ఇంటికి పడుకోవటం, మళ్ళీ 9 o'clock షూటింగ్ మళ్ళీ వచ్చేయటం, అలా చేయటం మూలంగా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి. ఇక ఆ తర్వాత అది కూడా మంచిది కాదు అని చెప్పి మళ్ళీ లిమిట్ చేసుకొని చేసాం. దాని తర్వాత ఇక రెగ్యులర్ దీంట్లోకి పోయి